Will the snipe be there tomorrow? No. I can't believe it. It's... Wait, is that? Welcome back to my channel. Nenu mee Vanita. So ee roju nenu meeku ma backyard tour chestunanu. I hope you like it. So nenu ee corner nunchi start chestanu. So idaithe celery. Ee place lo mundu rosemary plant undedi. Adi almost na height lo undedannamata. Chaala pleasant smell ochedi dan nunchi. Anduvalle chaala bees ni attract chesindadi. So ee area lo ala bees tirugutu undevannamata. Diya ee area ki raadaniki chaala bayapadindi. Yes. No. So తను అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు బయటికి రావడానికి అవి ఉండటం వల్ల అందుకనే ఆ ప్లాంట్ తీసేయాల్సి వచ్చింది అదర్వైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేది బట్ ఇట్స్ ఓకే సో ఇప్పుడైతే ఈ ప్లేస్ లో సెలరీ ఉంది దాని నెక్స్ట్ ఇది మాండరిన్ ఇది వేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది చూడండి ఆల్్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ వేసాము ఇది అరటి చెట్టు ఈ అరటి చెట్టు ఈ హైట్ లో ఉన్నప్పుడు మేము ప్లాంట్ చేసాము ఇది ఇక్కడ నుంచి అంత హైట్ వచ్చింది ఈ హైట్ ఈ హైట్ రావడానికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది మేమైతే యు నో ఇక్కడ వింటర్ లో ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట ఆ టైం లో ఎలాగో రాలిపోతాయి అని చెప్పి ఇవి కట్ చేసి మేము అరటాకు భోజనం చేసేవాళ్ళం చాలా బాగుండేది యు నో మనకి ఏదైనా పెళ్లి భోజనాల్లో అలా తింటూ ఉంటాం కదా ఆ ఫీలింగ్ వచ్చింది మాకైతే దాని నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక సెలరీ ఉంది ఇది రోజ్ ప్లాంట్ ఇది మనకి ఇండియాలో దొరికే వెరైటీ రోజ్ ప్లాంట్ పక్కన అలోవెరా ఈ అలోవెరా ఇయర్ చాలా హెల్తీగా వచ్చింది మేము ప్లాంట్ చేసిన తర్వాత మేము నోటీస్ చేయలేదు యాక్చువల్ గా అది మొత్తం స్నేల్స్ నైట్ టైం వచ్చి తినేసేవన్నమాట సో నైట్ టైం రోజు మేము నేను అన్న చెప్పకూడదు నా హస్బెండ్ వచ్చి మొత్తం రోజు ఏరేవాడు సో అవన్నీ తీసి మొత్తం క్లియర్ చేసిన తర్వాత అది హెల్తీగా పెరగడం స్టార్ట్ చేసింది చాలా బాగుంది యాక్చువల్ గా గ్రోత్ వైస్ ముందైతే అసలు లిటరల్లీ ఇవన్నీ కొర్కేసి దారుణంగా ఉండేది దీని పక్కన ఇది చెర్రీ టొమాటోస్ ఈ చెర్రీ టొమాటోస్ చాలా టేస్టీగా ఉంటాయి నాకు మిగతా టొమాటోస్ తో పోలిస్తే సో మీరు ఈ గార్డెన్ టూర్ మొత్తం అయిపోయేసరికి మీరు ఇలా టొమాటోస్ ని చాలా చూస్తారు ఎండ్ కొచ్చేసరికి దాని పక్కన ఇంకొక బనానా ట్రీ మేము మొత్తం 3 ప్లాంట్ చేసాము అక్కడ అదొకటి ఇది అండ్ ఆ కార్నర్ లో ఒకటి ప్లాంట్ చేసాము బట్ ఆ అట్ సైడ్ ఎండ సరిగ్గా రాకపోవడం వల్ల అది చచ్చిపోయింది ఈ రెండిటికి మాత్రం డైరెక్ట్ సన్లైట్ వస్తుంది అందువల్ల ఈ రెండు చక్కగా సర్వైవ్ అయ్యాయి ఇది పామ్ ట్రీ మేము ఇది ఇంట్ లోపల ఇండోర్ ప్లాంట్ కింద తీసుకున్నాము బట్ ఇంట్ లోపలికి ఇనఫ్ సన్లైట్ రాక అది ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది ఆకులన్నీ వాడిపోయాయి అన్నమాట సో అందుకు మేము తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేసాము ఈ ఏరియాలో బాగా సన్లైట్ వస్తుంది ఇది ఆల్రెడీ చిగురు కూడా స్టార్ట్ అయింది సో ఐఎమ్ హ్యాపీ బయటకు వచ్చి నేను పెట్టినందుకు దాని పక్కన లైమ్ ట్రీ ఇది చూడండి ఆల్రెడీ బోల్డ్ అన్ని లైమ్స్ వచ్చాయి ఇవి ఇంకా ఈ సైజ్ అవుతాయి కొంచెం టైం పడుతుంది ఆ సైజ్ రావడానికి అండ్ దాని పక్కన ఇది చూస్తే చార్డ్ ఇది చక్కగా మేము పప్పులో అది వేసుకుంటాం ఇక్కడొకటి అక్కడొకటి ఉంది ఇది చాలా యునో చాలా ఈజీగా గ్రో చేయొచ్చు ఇది మనం యునో ఇంట్లోనే చక్కగా లీఫీ వెజిటబుల్ పెట్టుకొని మనం ఎప్పటికప్పుడు కావాల్సి పప్పులో వేయాలి అనుకోండి నేను వేసే ముందే వచ్చి కట్ చేసి చక్కగా వేసుకుంటాను అన్నమాట ఆ చాట్ పక్కన ఈ ఏరియాలో టొమాటోస్ వేసాము ఈ టొమాటోస్ అన్ని చచ్చిపోయి యునో ఆ ప్లాంట్ మొత్తం తీసేస్తాం కదా ఆ టైంలో మేము మళ్ళీ వేరే వెజిటబుల్స్ వేస్తూ ఉంటాం లైక్ కొరియాండర్ ఆర్ గార్లిక్ అలా వేస్తూ ఉంటాం ఈ ఏరియాలో దాని పక్కన సెలరీ ఇప్పుడు దాకా నేను 3 టైమ్స్ చెప్పాను సో మాకు 3 ఏరియాస్లో ఉంది సెలరీ మేము ఇన్ని దగ్గరలో ఎందుకు ప్లాంట్ చేసామంటే మేము దీనికి జ్యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట సెలరీతో సో అది వెరీ హెల్దీ మార్నింగ్ గ్రీన్ జ్యూస్ సో అందుకోసం ఇన్ని ఉన్నాయి
ఇవి ఇంకొన్ని టొమాటో ప్లాంట్స్ లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ టొమాటోస్ ఉండేవి సో ఇవి ఆటోమేటిక్ గా వచ్చేసాయి మేమైతే ఇవి ప్లాంట్ చేయలేదు లాస్ట్ ఇయర్ సీడ్స్ పడిపోతాయి కదా దానివల్ల న్యూ షూట్స్ వచ్చేసాయి దాని పక్కన ఇది ఆప్రికాట్ ఆప్రికాట్ ఫ్రూట్ సమ్మర్ లోనే వస్తుంది మాకు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 100 నుంచి 150 మధ్యలో వస్తాయి అన్నమాట ఆప్రికాట్స్ చాలా స్వీట్ గా ఉంటాయి ఈ ఇయర్ ఆల్్రెడీ ఫ్రూట్ వచ్చేసింది మేము తినేసాం కూడా దీని పక్కన ఇది పీచ్ ఈ పీచ్ అంత ఫ్రూట్ రాట్లేదు రీజన్ ఏంటో తెలియదు సో మేమైతే అది రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము యాక్చువల్ గా ఇది చూస్తుంటే క్రాస్ బ్రీడ్ లా అనిపిస్తుంది మాకు స్టార్టింగ్ మాకు ఒకటో రెండో ఫ్రూట్స్ వచ్చాయి అంతే బట్ స్ప్రింగ్ టైం లో మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆఫ్ లైట్ పింక్ కలర్ లో వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ఇది ఇక్కడుండే ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ చిన్న ఫ్లవర్తో స్టార్ట్ అవుతుందన్నమాట స్ప్రింగ్లో విజువల్గా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను మీకు ఆ ఫోటో కూడా పెడతాను కిందన దీని పక్కన ఇవి ఇవి రెండు ప్లమ్స్ ఇవి రెండు రెండు ఎందుకు పెట్టామంటే క్రాస్ పాలినేషన్ కోసం పెట్టామన్నమాట ఇది ఒకటి అదొకటి వేసి ఇది కూడా ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అవుతుంది బట్ ఇప్పటిదాకా ఇంకా ఫ్రూట్ స్టార్ట్ అవ్వలేదు దీని పక్కన ఇది యాపిల్ సారీ ఇది ఒకటి ఉంది ఇది చెర్రీ ప్లాంట్ ఈ చెర్రీ వేసి నియర్లీ 2.5 ఇయర్స్ అవుతుంది అది కూడా ఇంకా ఫ్రూట్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పటిదాకా అయితే ఒక్కటి కూడా రాలేదు ఇది యాపిల్ ఇది గ్రీన్ యాపిల్ చూడండి ఎంత ఆల్మోస్ట్ ఇంకా రైప్ స్టేజ్లోకి వచ్చేసాయి ఇవి బర్డ్స్ వచ్చి తినేస్తాయి అన్నమాట అందుకోసం ఈ నెట్స్ వేసి మేము ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాము లేదంటే ఒక్క 1 అవర్ కనుక వదిలేసామంటే మొత్తం స్మాష్ అయిపోతాయి సో అందుకు ఈ నెట్స్ వేసి మేము జాగ్రత్తగా కాపాడుకుంటుంటాం వాటిని అండ్ దీని పక్కన ఇవన్నీ చెర్రీ టమాటోస్ ఈ ఏరియాలో మేము పొటాటోస్ కూడా వేస్తూ ఉంటాం చాలా బాగా వస్తాయి ఇక్కడ పొటాటోస్ పక్కన ఇది పొమగ్రనైట్ ఇయర్ ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను అండ్ దీని పక్కన ఇది రెడ్ యాపిల్ ఇది చూడండి మొత్తం ఇది నెట్ వేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే చాలా హైట్ వచ్చేసింది కదా అంత పైకి వెళ్ళి నెట్ అన్ని వేయడానికి ఆల్మోస్ట్ మాకు 1.5 అవర్ పట్టింది బట్ లేదు అంటే ఈ పాటికి ఇలా ఉండేది కాదు అన్ని స్మాష్ అయిపోయి ఉండేవి ఇది ఆల్మోస్ట్ ఒక 200 వరకు ఉంటాయని నా ఫీలింగ్ చూడాలి మొత్తం అన్ని కట్ చేశాక మీకు చెప్తాను ఎన్ని ఉన్నాయో అండ్ దీని పక్కన ఇది ఈ ఫ్లవర్ ప్లాంట్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే వైడ్ స్ప్రెడ్ అవుతుంది అండ్ ఈ ఫ్లవర్స్ నాకు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయన్నమాట ఎనీ టైం నాకు దేవుడి పూలు కావాలంటే ఇక్కడికి వచ్చి ఇవి తీసుకొని చక్కగా నేను పెడతాను సో నాకు ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయి కాబట్టి దాని పక్కన నేను ఇది మెంతి కూర అండ్ ఇవి స్ట్రాబెరీస్ స్ట్రాబెరీస్ ఆల్రెడీ వచ్చేసాయి ఈ సీజన్లో ఈ టైర్ గురించి చెప్పాలి ఈ టైర్ శ్రీయే పెయింట్ చేశాడు చూడండి ఈ బటర్ఫ్లై ఇలా ఇవన్నీ ఒక చిన్న పేపర్ దియా ఏవో క్రాఫ్ట్ ఉంటే అవన్నీ యూజ్ చేసి స్ప్రే పెయింట్ చేశాడు ఐమ్ ప్రెటీ హ్యాపీ ద వే ఇట్ టర్న్డ్ అవుట్ అండ్ ఈ సందులో ఇదొకటి అక్కడొకటి ఈ రెండు వెజీ ప్యాచెస్ ఇక్కడ మోస్ట్లీ మేము వెజిటబుల్సే ప్లాంట్ చేస్తాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదొక చిల్లీ ప్లాంట్ అండ్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో మిరపకాయలు ఇక్కడ మిరపకాయలు చాలా ఎక్స్పెన్సివ్ సో ఇన్ని వచ్చాయి కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇది మేము వేసి 2 ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఇంత ఎక్కువ రాలేదు ఫ్రూట్ బట్ ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి ఆల్రెడీ మేము ఒక 4 ఆర్ 5 కట్ చేసాము ఇంకా ఇక్కడ చెట్టు మీద నాకు ఒక 5 కనిపిస్తున్నాయి
సో డెఫినెట్లీ ఇది బాగా వచ్చింది. సో నాకేమనుకుంటే ఎక్కువ టైం అయిన తర్వాత క్యాప్సికమ్ చాలా బాగా వస్తుంది అనిపించింది ఫ్రూట్ కంపేర్ టు యూనో ఆ ఇయరే వేసాము అంటే కనుక. అండ్ ఇక్కడ అక్కడ ఇంకా ఇంకొంచెం చిల్లీస్ ఉన్నాయి, ఇదొకటి బాగా వచ్చాయి సారీ. అండ్ ఇది స్ప్రింగ్ ఆనియన్, ఇది కూడా ఇంకొక చిల్లీ. సో ఈ ఏరియాలోనే డాఫోడిల్స్ అండ్ టులిప్ బల్బ్స్ మేము ప్లాంట్ చేసాము. ఇవి స్ప్రింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. కిందన బల్బ్ ఉంది, మనం ఎవ్రీ ఇయర్ ఏం ప్లాంట్ చేయక్కర్లేదు టులిప్స్ ఆర్ డాఫోడిల్స్కి. ఒకసారి ఆ బల్బ్ ప్లాంట్ చేసి ఉంచేసామంటే ఆ సీజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోపల నుంచి మనకి షూట్స్ వస్తాయి అండ్ ఫాలోడ్ బై ఫ్లవర్స్, చాలా బాగుంటుంది అండ్ వెరీ లో మెయింటెనెన్స్ అనిపించింది నాకు. అండ్ ఆ స్ప్రింగ్ సీజన్ కాకుండా డిఫరెంట్ ఐ మీన్ లైక్ ఇప్పుడు స్ప్రింగ్ అయిపోయిన తర్వాత మేము ఇలాగ వెజిటబుల్స్ అన్నీ ప్లాంట్ చేయడానికి ఈ ఏరియా యూజ్ చేస్తాము. ఇవి చూడండి టమాటోస్, ఎన్ని టమాటోస్ వచ్చాయో చూడండి. అసలు ఇక్కడే కాదు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. సో మీకు చూపిస్తాను, సో నేను వీటితో పచ్చడి చేశాను, ఆల్రెడీ చాలాసార్లు కర్రీస్ చేశాను, మా ఫ్రెండ్స్కి ఇచ్చాను, ఇంకా అసలు వస్తూనే ఉన్నాయి. సో ఈ వెరైటీ అయితే రోమా అండ్ ఇది మన రెగ్యులర్ టమాటో. సో ఇంకా ఉన్నాయి రండి చూడండి, ఇవన్నీ చెర్రీ టమాటోస్ ఇక్కడ. అండ్ అగైన్ ఇక్కడ కూడా అన్ని రోమా టమాటోస్. సో నేను మీకు టమాటో పచ్చడి చేసేటప్పుడు చెప్పాను కదా మాకు ఎన్ని టమాటోస్ ఉంటాయంటే మేము ఈ టైంలో అసలు కొనాల్సిన అవసరమే లేదని. ఇప్పుడు మీరే చూశారు కాబట్టి మీకు యునో యూ కెన్ బిలీవ్ ఇట్. ఈ టమాటోస్ మాకు మే ఎండ్ వరకు వస్తాయి చక్కగా, మేమైతే అస్సలు కొనక్కర్లేదు అండ్ మా ఫ్రెండ్స్ కూడా కొనక్కర్లేదు. సో ఇవండి మా బ్యాక్యార్డ్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్. ఇది అవుట్డోర్ ప్యాటియో, మేము ఇక్కడ డెక్కింగ్ వేయించుకున్నాము. ఈ డెక్కింగ్కి అప్పుడప్పుడు ఆయిల్ పెయింట్ అది వేస్తూ ఉంటాము ఎవ్రీ 6 మంత్స్ ఆర్ సో. అండ్ ఇక్కడ మేము అవుట్డోర్ ఫర్నిచర్ పెట్టాము. ఈ ఫర్నిచర్ ఆబ్వియస్లీ అవుట్డోర్కి సూటబుల్గా ఉంటుంది అన్నమాట, ఈజీ టు మెయింటైన్. అండ్ ఈ ఏరియాలో మేము చక్కగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేదా మేమే ఇక్కడికి వచ్చి తినటం ఇలా చేస్తూ ఉంటాం. ఈ కార్నర్లో అయితే నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ కూర్చొనే వర్క్ చేసుకునేదాన్ని. చక్కగా సన్లైట్ ఇలా ఇక్కడ పడుతూ ఉంటుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్, చాలా ప్లెజెంట్గా ఉండేది. అండ్ ఈ కార్నర్లో నేను ఒక చిన్న ప్లాంట్ పెట్టాను, ఇదైతే పీస్ లిల్లీ. సో ఇది అవుట్డోర్ వర్క్ ప్యాటియో. అండ్ దెన్ ఇక్కడ నుంచి మనం అటు వెళ్తే మన యాక్చువల్ బ్యాక్యార్డ్ వస్తుంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఈ బ్యాక్యార్డ్లో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. లైక్ ఫ్రెష్ ఎయిర్, మంచిగా ఈ ప్లాంట్స్ అన్నీ ఎలా కనిపిస్తూ ఆ గ్రీనరీ మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ ఎనీథింగ్ యూ కెన్ డూ హియర్, మేమైతే దీన్ని చక్కగా డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి లేదా పిక్నిక్స్కి లేదా పార్టీస్కి ఇలా చాలా డిఫరెంట్ వేస్లో మేమైతే దీన్ని ఈ స్పేస్ని యూజ్ చేస్తాం. స్పోర్ట్స్ లైక్ టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటివి ఆడుతూ ఉంటాం. No one wins. Hi, I like the swing. This is going round and round. Thank you.
వెదర్ బాగుంటే కనుక మేము మా బ్యాక్యార్డ్లో చాలా టైం స్పెండ్ చేస్తాము. స్పెషలీ పార్టీస్ అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదండి మా బ్యాక్యార్డ్ టూర్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక యూ నో ద డ్రిల్, ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేకాదు దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్సో మీరు సింగపూర్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ చెక్ అవుట్ మై ఫ్రెండ్ యామినీస్ యూట్యూబ్ ఛానల్ సింగపూర్లో సిక్కోలు పిల్ల. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తను చాలా కంటెంట్ షేర్ చేస్తుంది సింగపూర్ గురించి, చెక్ చేయండి తప్పకుండా. సో అలా అయితే మీరు ఆస్ట్రేలియాతో పాటు సింగపూర్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.